ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791 సీతారామపురం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న తూర్పు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉత్సాహంగా పట్టభద్రులందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఘన విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పోలింగ్ సరళిని పరిశీలించి ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలని నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ చెరుకుపల్లి రమణారెడ్డి, ఎంపీటీసీ పిసి అల్లూరి రాజు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్, టీచర్స్, ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్నటువంటి విషయం అందరికి తెలిసిన విషయమే. ఆ సందర్భంగా మన నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి బూతుల్ని పర్యవేక్షిస్తూ వస్తున్న ఎమ్మెల్యే నేను. మన పార్టీకి అందరి అండదండలు సపోర్టు మెండుగా కనబడుతుంది. మన నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్స్కి అయితే అత్యధికంగా మెజారిటీ వస్తుంది అనేది కనబడుతుంది. టీచర్స్కి కూడా అదే విధంగా కనబడుతుంది. ఈరోజు జరిగేటటువంటి ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తారనే నమ్మకం ఉంది. మన నియోజకవర్గం మన లీడర్లు చాలా కష్టపడి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకి సహాయ సహకారాలు అందించినటువంటి మన వైఎస్ఆర్ పార్టీ లీడర్లందరూ కూడా చాలా కష్టపడటం జరిగింది. దానికి నిదర్శనం వీళ్ళ యొక్క ఉత్సాహం, వీళ్ళ యొక్క కష్టం ఎన్ని చూస్తే బ్రహ్మాండమైన మెజార్టీతో మనం గెలుస్తామనే నమ్మకం ఉంది. తప్పకుండా మంచి మెజార్టీ గెలవబోతున్నాం, అందరూ కూడా అదే అంటున్నారు. మన లీడర్లందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. అల్లూరు రాజు గారు కూడా సీతారామపురంలో కష్టపడి చేశాడు, అన్ని రకాలుగా బాగా సుబ్బారెడ్డి కన్వీనర్గా చేస్తున్నాడు. మిగతా లీడర్లందరూ కూడా అన్ని కాస్టుల వారు కూడా చదువుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకి గురవారెడ్డి కూడా ఇప్పుడు దాకా ఉండిపోయటం కూడా జరిగింది. మా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సిపి తరఫున తిరుపతయ్య చాలా కష్టపడుతున్నాడు. అందరూ లీడర్లందరూ మా లీడర్లందరూ కూడా సర్పంచులందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. ఎంపీటీసీలు అందరూ కూడా కష్టపడుతున్నారు. జెడ్పీటీసీలు అందరు కష్టపడుతున్నారు. అందరు కూడా మంచి మెజార్టీతో గెలిసేదానికి సపోర్ట్ చేస్తున్నటువంటి లీడర్లు, దుగ్గయ్య కూడా సర్పంచ్గా అన్ని రకాలుగా కష్టపడుతున్నట్టుగానే తిరుగుతున్నాడు, అడుగుల్లో గొడవల్లో తిరుగుతున్నాడు. మరి మన నియోజకవర్గం అటు ఉపాధ్యాయులకి అటు గ్రాడ్యుయేట్స్కి మంచి మెజార్టీ ఇస్తుంది అనేది. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు.